కిలోలు తెలుసా? 5 రోజుల్లో. ఒకవేళ ఈ సంవత్సరం అమ్మ 5 కిలోలు ఎక్కువగా బరువు పెరిగితే ఏం చేస్తారు? నేను పార్లర్కు వెళ్లి ఎన్ని రోజులు అయిందో తెలుసా? 5 రోజులు. నోహరా ఫ్యామిలీ గో! 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 సరే చెప్పండి, ఈసారి సెలవులకి మనం ఎక్కడికి వెళ్దాం? ముందుగా ప్లాన్ వేసుకుని వెళ్ళాలండి. ఓకే, ఈసారి నోహరా ఫ్యామిలీ విచిత్రంగా చేయబోతోంది. ఈసారి ట్రిప్ కోసం మనం యూజ్ చేయబోయే ప్రతి పైసా ఖచ్చితంగా ఉపయోగపడాలి మిట్సి. దీనికి ఒక పేరు పెడదాం, నోహరా ఫ్యామిలీ సెలవులకు చేయబోతున్న పిక్నిక్. సంతోషము, ఆనందము, అద్భుతమైన ప్రయాణము ఇందులో ఉంటాయి. ఏవండి ఇదిగోండి పాంప్లెట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్దాం? హవాయికా? అవునండి, చాలా మంచి ఊరు హవాయ్. హవాయ్ అక్కడికి వెళ్ళి నేను మంచి మంచి అతలతో డాన్స్ ఆడతాను. హవాయ్ 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 హవాయ్. కానీ హవాయికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదండి. ఏ లీవ్స్ తక్కువగా ఉండడం వల్ల చాలా ఖర్చు అవుతుంది. మా నాన్న ధనవంతుడుగా ఉండుంటే బాగుండేది, అలాగే ఆయన కాళ్ళు కంపు కట్టకుండా నాతో ఆడుకుంటుంటే బాగుండేది. ఏమంటావు హిమావరి? మనం డబ్బు గల వాళ్ళమై ఉంటే దీని గురించి ఆలోచించే వాళ్ళమే కాదుగా. ఇదిగో మనం వెళ్ళడానికి ఈ పక్కనే ఒక చోటు ఉంది చూడండి. ఏంటిది? అవుట్లెట్ మాలా? ఏంటి అవుటర్ మోరా? జై హో షిన్చాన్. అవుట్లెట్ మాల్ చాలా బాగుంటుంది, ఒకసారి నేను అక్కడికి తీసుకుని వెళ్ళాం. ఈ మాల్ లో చాలా షాపులు ఉంటాయి, అన్ని అక్కడ దొరుకుతాయి. ఇదేదో బాగుంది. ఏమైంది? ఎందుకలా అరిచావు? ఇలా చూడండి, పెద్ద సైజు లో ఉన్న కంటము రోబోటా. ఆహా, దాని మూవీ కూడా ఉన్నట్టుంది. ఉండండి చూద్దాం. ఎండాకాలం తిరిగి ప్రారంభమైంది. అసుకా బే సెంట్రల్ పార్క్ లో కంటము రోబోట్ నిలబడింది. ఇక జరిగే వింతలు చూడండి. నేను అక్కడికి వెళ్ళాలి, కంటమ్మ రోబోట్ ని చూడాలి. నాకు కూడా ఆశగా ఉంది మిట్సి. నిజంగానా? అలాగే వెళ్దామండి. ఈ చోటుకు వెళ్తే ఎక్కువ డబ్బు కూడా ఖర్చు అవదు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. సండేలో ఔటింగ్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చేద్దాం అంతే. అయితే చివరికి ఎక్కడికి వెళ్దాం అంటున్నారో చెప్పండి. అక్కడ సమ్మర్ క్యాంప్ కూడా జరుగుతుందట. అక్కడ మనం ఓపెన్ స్పేస్ లో బార్బీకి కూడా సెట్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఉన్న బంపర్ ఇట్లా ఉంటుంది. క్యాంపుల కంటే నేను కంటమ్మ రోబోట్ ని చూస్తాను. నాకు అలాంటి క్యాంపు లో కలుసుకోవడం ఇష్టం ఉండదు. సమస్య ఏంటో? మొట్టమొదటి సమస్య ఏమిటంటే అక్కడికి వెళ్ళడానికి ఏర్పాట్లు చాలా కష్టం. మనం అక్కడికి వెళ్ళామంటే పిల్లల్ని మనమే చూసుకోవాలి. ఆ తర్వాత అక్కడ పురుగులన్నీ ఉంటాయండి. ఇలాంటి బోల్డ్ అన్ని సమస్యలున్నాయి, నేను అక్కడికి రాను. కంటమ్మ రోబోటే బెస్ట్. మనం అక్కడికి వెళ్లి చాలా ఎంజాయ్ చేయొచ్చు. అది మాత్రమే కాదు, కంటమ్మ రోబోట్ తో మనం ఫోటోలు తీసుకోవచ్చు. నువ్వనుకున్నట్టే అక్కడికే వెళ్లి చూసొద్దాం. నేను మీతో రాను. ఎందుకు రానంటున్నారు? గతంలో మనం ఇలాగే వెళ్ళాంగా. ఇది చూసారా, ఇది ఎంత చవక్గా ఉందో. ఆహా, ఇది కూడా నాకు నచ్చింది. అన్ని చాలా బాగున్నాయి, ఏది తీసుకోవాలో తెలియడం లేదు. ఈ షాపింగ్ ఎప్పుడు అవుతుందో ఏమిటో. ఏయ్ షిన్చాన్, ఎక్కడున్నావు? మేడం మేడం, మీరు షాపింగ్ వచ్చినట్టున్నారు, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో వస్తాను. ఓకేనా? మీకేం కావాలో నేను ఇస్తాను, నాతో రా. మా వాడి ఇబ్బంది పెట్టుంటే సారీ అండి ప్లీజ్. సరే, నా షాపింగ్ అయిపోయింది. ఎంతసేపమ్మా? బాగా వెయిట్ చేయించావు. అవును, ఇంత లేట్ అయింది, ఏం కొన్నావు మిర్సి? ఇలా చూడండి, నేను సాక్స్ కొనుక్కున్నాను. ఏంటే, నీకు అంత డబ్బిచ్చి కావలసిన వస్తువులు కొనమంటే నువ్వు ఆ డబ్బంతా పోసి సాక్స్ కొన్నావు, ఎందుకు అలా చేసావు మిర్సి? అది ఆవిడ కోసం మాత్రమే కొనుక్కున్నారు. అక్కడ చాలా వస్తువులు ఉన్నాయి, కానీ ఏది కొనుక్కోవాలో తెలియదు. అందుకే మాల్ కి వెళ్ళొద్దు అంటున్నాను. మాల్ కు వెళ్తే సమస్య ఏమిటి? క్యాంప్ కు వెళ్తేనే కదా సమస్య. క్యాంప్ కు వెళ్తే మనం అంతా ఎంజాయ్ చేయొచ్చు కదా. అలా అయితే మీరు మాత్రమే అక్కడికి వెళ్ళిరండి. మీ నాన్న అక్కడికి వద్దంటున్నారు, క్యాంప్ కే వెళ్దాం అంటున్నారు. నువ్వు ఒక్కసారి వచ్చి చూడు మిర్సి, ఆ తర్వాత నీకే నచ్చుతుంది. కంటమ్మ రోబోట్ చాలా స్ట్రాంగ్. హిమవరి హిమవరి, కంటమ్మ రోబోట్ ని చూడాలనుకుంటున్నావు కదా? అవుట్లెట్ మాల్ కే కదా వెళ్దాం అంటున్నావు? క్యాంప్ కే కదా బంగారం. సరే, మనం హవాయి కే వెళ్ళొద్దాం. హవాయి అయితే నాకు కూడా ఓకే. నాకు కూడా ఇష్టమే. మనం అంతా ఒకే మాట మీద ఉన్నాం కాబట్టి హవాయికే వెళ్ళొద్దాం, అదే కరెక్ట్. ఏమంటారు? నిజంగానే అంటున్నారా? మనం హవాయికే వెళ్ళొద్దాం. అంటే మనం అందరం అక్కడికి వెళ్తున్నావా? అవును. నాకు ఒకే ఒక దిగులండి, అక్కడికి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది కదా. అవును, అది సహజమేగా. త్వరగా చూడండి, నాన్న మనసు మరి వద్దన్నా వద్దంటారు.
ఈ హోటల్ బుక్ చేద్దాం, మనకి ఖర్చు తక్కువ అవుతుంది. నిజంగానా? అంటే ఫ్యామిలీగా హవాయికి వెళ్తున్న ఫ్యామిలీ మనమేనా? కానీ అక్కడ రూములు లేవట. ఒక నిమిషం, ఇలా చూడండి, పిల్లలతో వచ్చిన వాళ్ళకి 5% డిస్కౌంట్ ఇస్తున్నారట. 5% అంటే చాలా పెద్ద విషయమే. అవును, ఇలా చూడండి, హోటల్ నేను అనుకున్న దానికంటే చాలా బాగుంది. ఇదిగో చూడండి, ఆహా, ఇక్కడ ఓషన్ వ్యూ రూమ్ కూడా ఉంది. ఓషన్ వ్యూ రూమా? నీకు అర్థం కాలేదా? మనం గదిలో ఉండే సముద్రాన్ని చూడొచ్చు. సూపర్! అయితే మన రూమ్ లో నుంచి బరే బరే అక్కల్ని చూడొచ్చన్నమాట. జాలిగా ఉంటుంది. అనుకున్నప్పుడు అలా బీచ్ కి వెళ్లి ఆటలాడొచ్చు. అవును, నేను కూడా బీచ్ కి వెళ్తాను. ఉండుండు, ముందు బుక్ చేయనివ్వు. మరి షీరో సంగతి ఏంటి? షీరో కూడా హవాయికి వస్తున్నాడా? షీరోని తీసుకువెళ్ళలేం. షీరోని పక్కింట్లోనో లేదా ఆంటీ ఇంట్లోనో వదిలి వెళ్తేనే మంచిది. షీరో హవాయికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడన్నమాట. నిజంగా మనం హవాయికే వెళ్తున్నావా? మీరంతా ఫిక్స్ అయిపోయారా? అవునండి, ఈ ఓషన్ వ్యూ రూమ్ ఉందే నేను అనుకున్న దానికంటే బాగుంది. చూడండి. అవునవును మిట్సి, బీచ్ కూడా బాగా పక్కనే ఉంది. అక్కడ నుంచి చూస్తే సముద్రం భలే కనిపిస్తుంది అనుకుంటా. ఈ రోజు 5 గంటల లోపు ఆన్లైన్ లో బుక్ చేసామంటే 10% డిస్కౌంట్ ఇస్తారటండి. అవునా? టైం ఎంత అవుతోంది? ఇంకా 5 నిమిషాలు ఉంది. పిల్లల్ని తీసుకెళ్తే 5% ఆన్లైన్ లో బుక్ చేస్తే 10%, మొత్తం 15% మిట్సి. అరే రే, ఓషన్ వ్యూ రూమ్ ఒకే ఒకటి ఉందటండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఎలా అండి? సరే వెళ్దాం. నహారా ఫ్యామిలీ సెలవులకు చేయబోతున్న పిక్నిక్, సంతోషము, ఆనందము, అద్భుతమైన ప్రయాణము ఇందులో ఉంటాయి. మన బడ్జెట్ కూడా బాగా వేడికి పోతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తావు? అలాగే మిట్సి, తెలియకుండా రాయల్ సిటీ ప్రెస్ చేయకూడదు. అలా చేయకండి. ఏమైందండి? ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాలా. సరే సరే, ఈ సంవత్సరం మనం హవాయికే వెళ్ళబోతున్నాం. నా ఫ్యామిలీ కోసం ఇదంతా. అంత కష్టపడితే నేను ప్రెస్ చేస్తాను. అరే రే, రాయల్ సూట్ ప్రెస్ చేసాడు. అంతేకాదు, ఓషన్ వ్యూ కూడా అక్కడ లేదు మిట్సి. వేస్ట్ అయిపోయింది. ఒట్టి వేస్ట్ కాదు మిట్సి, నంబర్1 వేస్ట్. ఆ లోపలే బుకింగ్ ఫుల్ అయిపోయింది. మనం ఇంకొంచెం ముందుగానే చేసి ఉండాల్సింది అనుకుంటా. ఆశ చూపించి ఇలా నిరాశపరచారే. దిగులు పడకండి, నన్ను క్షమించండి. ఎప్పటిలాగే మనం ఈ సెలవులు కూడా పక్కూరికే వెళుద్దాం.